ఏంటిదంటే అందరూ మంచిగా ఆర్సీ కార్లు అనుకుంటా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ మామతో ఇప్పించుకుంటున్నారు. మన మామ మాత్రం ఉన్నాడు చూడు, మా ఎప్పుడు చూసినా పండుకొని ఉంటాడు. ఆర్సీ కార్లు ఇప్పమంటే ఏమి సపోర్ట్ చేస్తలేడు. ఈ రోజు అయితే ఎలా అలా చేసి మనమైతే ఆర్సీ కార్లు అయితే తీసుకోవాలరా, ఏమంటారా మీరు? అవునరా, ఆర్సీ కార్లు తీసుకోవాలి. అందరు మంచిగా కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు వాటితోని, మనం మాత్రం ఏం ఎంజాయ్మెంట్ లేదు. నాకు కావాలరా ఆర్సీ కారు. సరేరా డోరేమోన్, నేనున్నది ఎందుకురా, ఆగు, నేను పీజే మావకి చెప్పి తీసుకొని వస్తాను, మీరానే ఉండండి. మావా మావా పీజే మావా, ఎక్సైజ్ చేసింది చాలు గాని, నువ్వైతే మాకైతే ఆర్సీ కార్లు ఇప్పియ్యు ఈరోజు. ఏంటిదిరా ఆర్సీ కార్లా? అవును మావా, మాకు ఆర్సీ కార్లు కావాలి. అందరూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మంచిగా ఫేమస్ అయిపోతున్నారు. మాకు కూడా కావాలి, మేము కూడా ఆడుకుంటాము ఆర్సీ కార్లు. రిమోట్ కంట్రోల్ కార్ అయినా పర్లేదు, మాకైతే ఎట్లోట్లా చేసి ఈ రోజు అయితే మాకు ఆర్సీ కార్ అయితే కావాలి. ఇప్పిస్తావా ఇప్పియవా? రే ఆర్సీ కార్ అంటే మన వల్ల కాదురా, మన దగ్గర అంత పైసలు లేవురా. వాళ్ళ దగ్గర అంటే మస్తు పైసలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఆర్సీ కార్లు ఏంది, ఏ కార్లు అంటే ఆ కార్లు కొంటారు. మన దగ్గర అందుకనే డబ్బులు లేవు కదరా, మన వల్ల కాదురా సించా, అర్థం చేసుకోరా. మాకు అవన్నీ తెలియదు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. నువ్వే నమ్ముడువో ఏడే నమ్ముడువో, కానీ మాకు మాత్రం ఆర్సీ కార్లు కావాలి మావా, మాకెట్టాడో చేసి ఇప్పియు. అరే సించా అర్థం చేసుకోరా, మన దగ్గర పైసలు లేవురా. వాళ్ళేంటరా అయ్యాలి ఆర్సీ కార్ అంటారు, తర్వాత ఇంకొక కార్ అంటారు, తర్వాత ఇంకొక సూపర్ హీరో అంటారు. వాళ్ళ దగ్గర అంటే పైసలు ఉన్నాయిరా, వాళ్ళకి మస్తు వ్యూస్ వస్తున్నాయి, లైక్లు వస్తున్నాయి, వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తున్నాయి, అందుకే వాళ్ళు ఏది పడుతుంది కొంటూరు అప్లోడ్ చేస్తుర్రా. మనకు అట్లా లేవు కదరా, అందుకనే రా అర్థం చేసుకోండి. అంతే కదా, ఒక్క నిమిషం నేను చెప్తాను మా, అందరైతే ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టేసి మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ అయితే చేయండి. అప్పుడు మనకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి, మనకు కూడా డబ్బులు వస్తాయి. అప్పుడు మనం ఆర్సీ కార్ లేని మావా ఇంకా చాలా కార్లు అయితే కొనుక్కొని వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసేయచ్చు. ఏమంటావు మావా? నేను చెప్పేశాను, అందరు ఇప్పటి నుంచి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా ఫ్రెండ్స్ కి అయితే షేర్ అయితే చేస్తారు. ఓకేనా? ఇక మాకైతే మరి ఆర్సీ కార్ ఇప్పిస్తావు కదా ఇప్పుడు. సరేరా షిన్చాన్, ఎలా అలా చేసైతే నేనైతే ఇప్పిస్తాను. సరే నాతో పాటు రండి. ఎక్కడికి మావా ఎక్కడికి? మీరైతే రండి రా, నేను ఒకరికైతే ఫోన్ అయితే చేస్తాను. ఫోన్ చేసి అయితే నేను అడుగుతాను ఆర్సీ కార్లు చేస్తావా అని. ఓకే మావా, నాకు తెలుసు ఎవరో. ఏంటిదిరా నీకు తెలుసా ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నావు? ఇంకెవరు మావా? మన బెన్నీ మావనే కదా. అవును రో షిన్చాన్, కనిపెట్టేశావు, అవును మన బెన్నీయే. సరే మావా అయితే మరి బెన్నీ మావకి ఫోన్ చెయ్యు. సరే అయితే నేను బెన్నీకి అయితే కాల్ అయితే చేస్తాను, ఒక నిమిషం మాగు. హలో హలో బెన్నీ, చెప్పు పీజే, ఇలా ఫోన్ చేసావు ఎంత పొద్దు గల? అది ఏంటంటే మా షిన్చాను డోరేమోన్ నోబితాకి ఆర్సీ కార్లు అంట కావాలంట బెన్నీ. ఏంటి పీజే ఆర్సీ కార్లు కావాలా? సరే సరే ఆర్సీ కార్లు అంటే నా దగ్గర లేవు, కానీ రిమోట్ కంట్రోల్ కార్లు అయితే నేను చేయగలుగుతాను, చేయమంటావా? రిమోట్ కంట్రోల్ కార్లా? ఏమంటారా షిన్చాన్, చేయమంటావా? చేస్తాను పీజే, కానీ నాకు ఏదొకటి శాంపుల్ గా ఏదైనా వెహికల్ అయినా తీసుకొని రా, నేను దాన్ని చేసిస్తాను. ఏంటిది వెహికల్ గా శాంపుల్ గా తీసుకొని రావాలా? ఏముందబ్బా నా దగ్గర అయితే కోబ్రా బైక్ ఒకటే ఉంది, మరి తీసుకొని రావన్నా? ఓకే పీజే కోబ్రా బైక్ తీసుకొని రా. సరే బెన్నీ అయితే. ఏమన్నాడు మావా? మన బెన్నీ మావా చేసిస్తాను అన్నాడురా, కానీ శాంపుల్ గా అయితే ఒక బండి అయితే తీసుకొని రమ్మన్నాడు. అరే నేను చెప్పాను రా మన కోబ్రా బైక్ తీసుకొని వస్తానని. తీసుకొని వెళ్ళాలంటే మన కారు కావాలి కదరా. రే కార్ ని సర్వీస్ కి ఇచ్చానరా సించాన్. రే ఇంకెక్కడికి రా, మన గుండె అంకుల్ ఉంటది కదా వెహికల్, ఈ వెహికల్ తీసుకొని వెళ్దాము. సూపర్ ప్లాన్ మావా, తీస్తానరా. వచ్చేసానరా, ఇక మన కోబ్రా బైక్ నైతే మీదైతే పెట్టేశాను, ఇక మనం డైరెక్ట్ అయితే మన బెన్నీ మావ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, ఏమంటావు? ఇప్పుడు మన పీజీ మావ అయితే మన కోబ్రా బైక్ అయితే రిమోట్ కంట్రోల్ బైక్ అయితే చేస్తున్నాడు. సూపర్ కదా, మీకు ఎంత మందికి కోబ్రా బైక్ అంటే ఇష్టమో అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే చేసేయండి, సరేనా? ఏ సూపర్ సూపర్ జాలి జాలి జాలి. అవునరా షిన్చాన్, సూపర్ గా ఉంటుంది కోబ్రా బైక్ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఇది రిమోట్ కంట్రోల్ బైక్ అవుతుందంట, సూపర్ సూపర్. ఏ జాలి, వచ్చేసాము మా. ఇదేంటి మా, మన బెన్నీ మావ దగ్గర కాకుండా ఎడికొచ్చాము. హలో హలో అన్న, మన బెన్నీ మావ ఉన్నాడా? ఉన్నాడు ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఓకే ఓకే అన్న ఓకే. అరే ఇందాక నేను బెన్నీతో మాట్లాడినప్పుడు ఇక్కడనే ఉంటానని చెప్పాడు రా వాళ్ళ తమ్ముని గ్యారేజ్ లో. ఏంటి మావ నువ్వు చెప్పేది నిజమా? అవును మావ నువ్వు చెప్పింది కరెక్ట్, మన బెన్నీ మావ లోపలే ఉన్నాడు. అంటే ఇక్కడనే చేయబోతున్నారైతే మన కోబ్రా బైక్ ని రిమోట్ కంట్రోల్ బైక్ కింద. సూపర్ సూపర్, ఏ జాలి జాలి. బెన్నీ ఇది ఎక్కడ పెట్టాలి? విజయ్ ఆ లోపల పెడతాను, ఒక నిమిషం ఆగు. సరే దిగండి రా. పీజే ఇప్పుడు చెప్పు అసలు ఏంటిది మ్యాటర్, అసలు ఏంటిది బెన్నీ? అది ఏంటిదంటే ఆ కోబ్రా బైక్ ని నువ్వు మినీ బైక్ చేసినా పర్లేదు, రిమోట్ కంట్రోల్ బైక్ చేసినా పర్లేదు, కానీ
నువ్వైతే ఎలా అలా చేసి దీన్ని అయితే రిమోట్ కంట్రోల్ బైక్ కింద చేసేయాలి. సరే పీజే చేస్తాను. ఇంకోటి ఏంటో తెలుసా, నార్మల్ రిమోట్ కంట్రోల్ బైక్ లేదంటే మనకి దానికి సెపరేట్ గా రిమోట్ వస్తుంది కదా, దీనికైతే అలా రాదు. అంటే అర్థం కాలేదు బిన్ని. అంటే పీజే ఏంటంటే నార్మల్ బైక్స్ అన్నిటికి రిమోట్ అయితే ఉంటుంది, దాంతో కంట్రోల్ అయితే చేస్తారు కదా, కానీ నేను తయారు చేసేది ఏంటంటే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ మీకు రిమోట్ అవసరం లేకుండా మీ ఫోన్ లోంచి అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఏంటిది బెన్ని నిజమా? అవును పీజే, నేను చెప్పేది నిజమే. నేను అలాగా చేసిస్తాను, కానీ కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ప్రీమియం కదా, ఒక 1M అయితే అవుతుంది. ఏంటిది 1M డాలర్స్? అవును పీజే. వామ్మో అంతగానో మా మన దగ్గర పైసలు అని కానీ లేవు కదా బెన్ని. సరే పీజే నీ ఇష్టం, 1M గనుక నువ్వు తీసుకుని వచ్చి ఇచ్చావా అనుకో, నేను నీకు బైక్ అయితే చేసిస్తాను, లేకపోతే లేదు. సరే పీజే అయితే నీకు సాయంత్రం ఫోన్ చేస్తా నేను. సరే బెన్ని అయితే. అరే సించాన్ చెప్పనైతే చెప్పేశావు గానీ ఇప్పుడు ఎలారా? నీకు ఎందుకు మా, నువ్వు పోనీ, నీకు నేను చెప్తా కదా ఎలానో. సరే అయితే మీరైతే బండి అయితే ఎక్కండి. సరే మా, మేమైతే బండి అయితే ఎక్కేసాము, నువ్వు పోనీ ఇంకా. అరే దూరేమో ముంగడుకు వచ్చుంటావారా, సంగతి తర్వాత చెప్తారా. ఏంట్రా నువ్వు ఏడికి పోయినా గానీ ఏడవలో కూసొచ్చి కదా. సారీ మా, సారీ సారీ బెనీ మా, మేము సాయంత్రం వస్తాము. రే మొత్తానికైతే బయటకైతే వచ్చేసాను, ఇప్పుడు చెప్పు అసలు ఏంటిది, అసలు నీ ప్లాన్ ఏంటి, పైసలు ఇప్పుడు సాయంత్రం కల్లా ఏడికెళ్ళి తీసుకుని వద్దాము. మా నువ్వు చక్కగా మన సిమ్యన్ మావ దగ్గరికి పోనీ. సిమ్యన్ మావ దగ్గరక, ఎందుకురా? మా నువ్వు పోనీ మావ, నీకు చెప్తాను కదా, నీకు చెప్తాను కదా, సిమ్యన్ మావ దగ్గరికి పోనీ. సరేరా నేను సిమ్యన్ మావ దగ్గరికి అయితే వచ్చేసాను, ఇప్పుడు ఏంటిదో చెప్పు, నీ ప్లాన్ అసలు ఏంటిది? సిమ్యన్ మావ వస్తాడు, వచ్చిన తర్వాత నీకు అన్ని చెప్తాడు. ఏంటిదా సిమ్యన్ మావన? అరే వస్తూనే ఉన్నాడు సిమ్యన్. సిమ్యన్ పీజే, నేను చెప్పిన దానికి ఒప్పుకున్నారా? ఆడడానికి సిద్ధం కదా. ఏంటిది ఆడడానికి సిద్ధమా? ఏంటిది ఏ మాట? అదేంటి నీకు సించాన్ ఏం చెప్పలేడా? ఏంటిది సించానా? అరే ఏంటా సించాన్ ఏం మాట్లాడుతున్నాడు రా మన సిమ్యన్. అదేంటంటే ఒక ర్యాంప్ ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్ కనుక మనం ఆడామనుకో మనకి మస్తు పైసలు వస్తాయి, ఆ పైసలతోని రిమోట్ కంట్రోల్ బైక్ కూడా చేపించుకోవచ్చు. ఓహో ఇదారా నీ ప్లాన్ సించాన్? అవును మా, నేను నిన్ను నైట్ ఏం మాట్లాడాను కానీ నీకు చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పులోపే ఇలా అయిపోయింది. సరేలే మా, ఏదైతే అది మనం సిమ్యన్ మావ చెప్పినట్టు ఆడదాము. సరే అయితే ఏంటి సిమ్యాన్ ఇప్పుడు చెప్పు. విజయ్ అది ఏంటంటే మన క్రిమినల్స్ అయితే ఒక టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయితే చేశారు, ఆ ర్యాంప్ గనుక మీరు ఆడి గనుక గెలిచారనుకోండి అందులో మీకు 70% నాకు 30%. ఏంటిది నీకు కూడా పైసలు ఇవ్వాలా? మరి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కదా, మరి నాకు ఆ మాత్రం ఇయ్యాలి కదా పైసలు. సరే సరే సిమ్యాన్ అయితే అది ఎక్కడ చెప్పు. సరే నీకు లొకేషన్ పంపించాను, అక్కడికి వెళ్ళిపో. సరే సిమ్యాన్ అయితే. క్రిమినల్స్ చూడు మాట్లాడమా. సరే రా మీరు ఆడనే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. క్రిమినల్స్ ఏంటో టోర్నమెంట్ అంట, ఏంటిది అది? పీజే మీరు వచ్చారండి, ఆడతారా మా ర్యాంప్? ఆడతాము రే క్రిమినల్. సరే అయితే మరి బెట్ పైసలు తీయు. ఏంటిది బెట్ పైసలా? ఫ్రీ ఇచ్చేస్తారు మరి అన్ని పైసలు. అంటే దీని గురించి నాకు సిమ్యన్ చెప్పలేడే. మంచిగా ఏందిలే, ఇప్పుడు మాకు పైసలు ఇస్తేనే నువ్వు ఈ ర్యాంప్ ఆడడానికి ఉంటది. అంటే ఎంత ఇవ్వాలి? ఎంత అంటే ఎంత మంది ఆడతారు మీరు? ఎంత మంది అంటే ఎంత మందికి ఎంత అని చెప్తాను విను. ఒక మనిషి ఆడాలంటే 10,000 ఇవ్వాలి. ఏంటిది 10,000? అవును. సరే సరే అయితే మా దాంట్లోంచి ఇద్దరు ఆడతారు. ఏంటిది ఇద్దరు ఆడతారా? అయితే 20,000 తీ. సరే క్రిమినల్ ఇయ్య తీసుకో. విజయ్ ఇంకోటి రూల్స్ చెప్తున్నా విను, ఒకవేళ గనక మీరు ట్రావెలింగ్ వెళ్ళిపోయేటప్పుడు కింద గనక పడిపోయారనుకో ర్యాంప్ క్యాన్సిల్ అయిపోతుంది, డబ్బులన్నీ పోయినట్టే. అంటే మీరు గనక కింద పడ్డారనుకో మీకు ఒక్క చిల్లి గవ్వ కూడా రాదు, అర్థమైతుందా? అందుకే చూసి ర్యాంప్ కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేస్తేనే ఇందులో ఎన్ని డబ్బులున్నాయి అన్ని డబ్బులు మీకు ఇస్తాము మేము. సరే సరే క్రిమినల్స్. రే ఒక రూల్ అయితే పెట్టాడరా, మీరు జాగ్రత్తగా ఆడండి సరేనా, కింద కనుక పడ్డానికి మనకు ఒక రూపాయి కూడా రాదంటరా. సించాన్ నువ్వు డోరేమోన్. రే జాగ్రత్త, వెళ్ళేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికి ఆల్ ద బెస్ట్ అడిగి వెళ్ళరా. నాకు చాలా భయం వేస్తుంది మావా, ఇవేంటి ఫ్యాన్లు, వామ్మో కింద ఏంటి ఇవి, అరే బెలూన్స్ కాదు 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 స్విమ్మింగ్ పూల్ లో ఉంటాయి కదా అవి, మనం ఈత కొట్టేటప్పుడు భయం వేస్తే. అయ్యో అటు ఇటు ఊపు మా పిజమావ తోపు, అటు ఇటు ఊపు మా పిజమావ తోపు. మా పిజమావని తలుచుకోగానే అది భయపడిపోతుంది, అంటే మనం దాని కింద నూకి
కింద నూకేసి చంపేయచ్చు. ఏ కింద నూకేసిన చూసావా మావా, ఇవన్నీ చెడ్డయ్యనమాట వినములు, మొత్తం చెడ్డ వినములు. అన్నిటిని మనమైతే కిందికెత్తే పడేద్దాము మా. మీరు కూడా అనండి, అటు ఇటుపు మా పీజా మా తోపు. అయ్యి చూసారా, దారి కూడా పడేసాను. ఏ సూపర్ సూపరు, ఇక మనం లోపలికైతే వెళ్ళిపోదాము. వామ్మో మావా, సూపర్ మ్యాన్ ఉన్నాడేంటి మావా ఇక్కడ? అరే సూపర్ మ్యాన్, ఫేక్ సూపర్ మ్యాన్. అవును సూపర్ మ్యాన్ ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఇది కావాలని సెట్ చేశారు వీళ్ళు. ఇదిగో సూపర్ మ్యాన్, తీసుకో సూపర్ మ్యాన్ తీసుకో. అది కిందికి అయితే వెళ్ళిపోయాడు సూపర్ మ్యాన్. ఓ ఇంకొక వినం వచ్చాడు స్పైడర్ మ్యాన్ ముసుకేసుకొని. ఆ నాకు తెలుసు ఎవరు రియలో ఎవరు ఫేకో, నాకు అందరు తెలుసు. ఇవన్నీ కావాలని సెట్ చేశారు మేము భయపడిపోయి క్యాంప్ లో ఓడిపోవాలని. నాకు తెలుసు, చూసారా పిల్లలు ఎలా పడేశాను. అమ్మయ్య వచ్చేసాను. అమ్మో పిల్లలు ఏంటిది కంటైనర్లు, ఇంజిన్ తో గ్యాప్లు ఉన్నాయి. ర్యాంప్ కంటైనర్ దగ్గరికి వచ్చేసాను. ఓ ర్యాంప్ కంటైనర్ కూడా దాటేశాను 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 మావా దాటేశాను. అమ్మయ్య అటు చేస్తే దాటేశాను మావా నేనైతే. అమ్మా ముంగటండి, అరే ట్రక్ కంటైనర్లు. అమ్మో ట్రక్ తక్కువ ర్యాంప్ తక్కువ ర్యాంప్ టక్కు టక్కు టక్కు. ఓ ఓ ఫ్యాన్ 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 ట్రక్కుల ర్యాంప్ కూడా వస్తున్నాను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. ఓ వచ్చేసాను వచ్చేసాను. ఓ అమ్మయ్య అమ్మయ్య దాటేశాను మావా. అందరూ అందరూ అనండి, అటు ఇటుపు మా పీజా మావా తోపు అనండి అనండి. అమ్మ 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 దాటేశాను. అమ్మయ్య వచ్చేసాను, బస్ ర్యాంప్ కు వచ్చాను మావా బస్ ర్యాంప్. ఓ ఇక్కడ ఏంటి ఇది? అమ్మో ఇంత పెద్ద బాల, ఇదిగో తీసుకో మా పీజా మావా తోపు. అమ్మయ్య కిందైతే పడిపోయింది. అమ్మో పైన చూసారా ఇంకొక వినమున్నాడు. అమ్మో ఇవేంటి? అరే చక్ర ర్యాంప్, గుండ్రేడి సర్కిల్స్ చెక్కలివి, చక్ర ర్యాంప్ కూడా వచ్చాను. ఓ చక్ర ర్యాంప్ చక్ర ర్యాంప్, చెక్కలు కూడా దాటుకుంటే అయితే మనం వెళ్ళిపోదాము. ఇవి టేబుల్స్ కదా. అమ్మో ఇవేంటి మావా, ఎడ్ల బండ్లు ఎక్కడ ఉన్నాయి? కింద చూసారా పయ్యలు ఉన్నాయి వీటికి, కానీ ఇవన్నీ 75 degrees లో ఉన్నాయి. ఓ వచ్చేసాను. అరే మావా ఇవేంటి మావా, అరే ఇవి ఏంటో మన మన బాయిలలో వేస్తారు కదా అట్లున్నాయి కదా తెల్లయ్యి. అమ్మో ఇవి చాలా డేంజర్ గా అయితే ఉన్నాయి, నన్నైతే గుంజి గుంజి పొడిస్తున్నాయి మావా. అమ్మ 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 అమ్మయ్య వచ్చేసాను మా వచ్చేసాను. అమ్మయ్య ఆ ఇక్కడ ఏంటి వినం, ఏం చూస్తున్నావు, ఏం కనబడుతుంది? ఇదిగో తీసుకో వినం తీసుకో. కింద ఎలా పడిపోయాడో చూడండి మావా వినం. మావా అందరు అనండి, అటు ఇటు మా పీజా మావా తోపు. అది 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 వచ్చేసినా వచ్చేసినా వచ్చేసినా. అమ్మయ్య మిలిటరీ ర్యాంప్ కాడికి వచ్చిన మావా మనము, మిలిటరీ ర్యాంప్. అమ్మో చూసారా సిమెంట్ బస్తాలు ఎలా ఉన్నాయో. సూపర్ సూపర్ సర్కిల్ ర్యాంప్ కాడికి వచ్చాము ఇప్పుడు మనము. ఇషా ఇంత పెద్ద సర్కిల్ ఉందో. అమ్మో ఇదేంటి మావా చెక్కలా? అమ్మో ఇలా ఉన్నాయి, ర్యాంప్ కంప్లీట్ అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మావా, ఎంత మంది అయితే నేను గెలవాలని కామెంట్ చేశారు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇదెక్కడి మాసరా మావా, డైలాగ్ ఎలా ఉంది, కదర్ నాకు ఉంది కదా, అందరు కామెంట్ చేయండి ఇదెక్కడి మాసరా మావా. సూపర్ సూపర్ మనం గెలిచేసాము. ఇక కేకో కేక, ఈ డబ్బులని మనమే రిమోట్ కంట్రోల్ కార్ కూడా కొనుక్కుందాము. రే జాగ్రత్త రా డోరేమాన్, ఒకవేళ ఓడిపోతే గనక మనకు పైసలు రావు, చూసి ఆడు సరేనా? నేను గెలవాలని కామెంట్ అయితే చేసేయండి, ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ మనకి కోబ్రా రిమోట్ కంట్రోల్ బైక్ తయారు అవ్వదు. మరి తయారవ్వాలంటే మనకి పైసలు కావాలి కదా, అందుకని ర్యాంప్ అయితే ఆడుతున్నాం మావా. చూసారా అమ్మో ఇందాక ఏంటన్నీ సింగిల్ సింగిల్ గా ఉండే ఫ్యాన్లు ఇప్పుడు అన్ని డబల్ డబల్ అయ్యాయి, అంటే లెవెల్ 2 అన్నమాట ఇది. ఆ ఇదేంట్రా దీనికి ఎంత కొట్టినా గానీ ఏమైతే లేదు. అమ్మమ్మ బాబోయ్ ఏంటి మావా ఇది ఇలా ఉంది, చాలా టఫే. ఫ్యాన్లు చూసారా ఎలా ఉన్నాయో, ఎలా చేసి మనమైతే దాటేద్దాం మావా. వామ్మో వినములు, ఇవన్నీ చెడ్డ వినములే నాకు తెలుసు, ఇందాక సింఛాన్ చెప్పాడు నాకు. ఇవన్నిట్లనే మనమైతే కింద అయితే పడేద్దాము సరేనా? ఇదిగో 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 తీసుకో, చూసారా మావా ఎలా పడిపోయాయో. ఓం భీం బుష్ బుష్ పడిపో 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 పడిపో. అది ఏంటి ఇది, పడిపోవాను కిందికి, నాగాలు నేను ఎట్లా పడేయాలో నాకు తెలుసు. ఇదిగో చూసారా మావా ఎలా పడేసాను. ఇక మనమైతే మంత్రం మీద చెప్పేద్దాము, ఓం భీం బుష్ పీజా మావా సూపర్. పడిపోయింది పడిపోయింది. ఇప్పుడు ఇంకా సూపర్ హీరో అయితే ఉన్నాడు అనమాట, అదే సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ ని కూడా మనం పడేద్దామా? ఇదిగో గుడ్డంగా చూసారా ఎలా పడిపోయాడో, మొత్తం ఫేక్ సూపర్ మ్యాన్. కిందికి వెళ్ళిపో,
సూపర్ కదా అమ్మా, వెనక ఈ బాల్స్ ఏంటి అన్ని? ఒక నిమిషం మాకు మావా, దాని గుద్దు చూద్దాము. గుద్దేసాను, సూపర్ సూపర్. గుద్దితే రెండు అవుతున్నాయి, అంటే దీని గుద్దితే ఇది కూడా రెండు అవుతుందా? రెండు అయ్యాయి, కానీ ఒకటేమో కింద పడిపోయింది మావా. ఇప్పుడు ఇక మనమైతే వెళ్ళిపోదాము. ఇది ఏంటి అంత స్నో ఉంది? స్నో ట్రక్ ర్యాంప్, సూపర్ సూపర్. స్నో ట్రక్ ర్యాంప్, మధ్యలో ఫ్యాన్లు. వామ్మో, చాలా టఫ్ మావా. నాకు భయం వేస్తుంది. అందరైతే మంత్రం చెప్పండి, మంత్రం చెప్పండి. అటు ఇటు ఊపు, మన పిజా మావ తోపు. అటు ఇటు ఊపు, మన పిజా మావ తోపు. అమ్మయ్య అమ్మయ్య, వచ్చేసాను మావా, వచ్చేసాను. వామ్మో, ఇప్పుడు బస్సు ర్యాంప్. బస్సు ర్యాంప్, ఇది కూడా మనం అయితే దాటేద్దాము. వచ్చేస్తున్నాను. సర్కిల్ సర్కిల్ బాలు, ఇదిగో జై పిజా మావ, జై పిజా మావ. అమ్మయ్య, పిజే మావని తలుచుకుంటే ఎట్లాంటి ర్యాంప్ అయినా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. జీటీఏలో పిజే మావ అంటేనే టాపు, ర్యాంపులు అంటే టాపు. జీటీఏలో పిజే మావ ఆడని ర్యాంప్ ఏది లేదు. మన పిజే మావకి టాపు అంటే టాపే. చలో చలో, వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను. చెక్కలైతే వచ్చేసాను. ఈ చెక్కలు కూడా మనం అయితే దాటేద్దాము. చెక్క ర్యాంప్ అంట ఎంత ఉన్నాయో చూడండి. ఇట్లయితే మనం జారిపోతాము కిందికి. జై పిజే మావ, జై పిజే మావ. అమ్మయ్య మావ, అమ్మ నూకేస్తుంది మావా. జై పిజే మావ, మావా అందరూ అనండి. అటు ఇటు ఊపు, మన పిజే మావ తోపు. అనండి మావ అందరూ, అటు ఇటు ఊపు, మన పిజే మావనే తోపు. అమ్మయ్య అమ్మయ్య, వచ్చేసి అమ్మ అమ్మ వాబోయ్. అటు ఇటు ఊపు, జీటీఏలో మన పిజే మావనే తోపు. అమ్మయ్య వచ్చేసాను. ఇంకోసారి ఇంకోసారి, అమ్మయ్య ఇంకోసారి ఇంకోసారి, ఇంకోటి 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 ఇంకోటి, ఇంకోసారి ఇంకోసారి. అటు ఇటు ఊపు, జీటీఏలో మన పిజే మావనే తోపు. మా మీరు కూడా పెట్టండి, మీరు కూడా పెట్టండి. అందరు కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. అటు ఇటు ఊపు, మన పిజే మావనే జీటీఏలో తోపు. అమ్మయ్య వచ్చేసాను. ఇక్కడ వినము ఏమో చూస్తున్నాడే వినం. కింద చూడాలి అప్పుడప్పుడు. ఇదిగో తీసుక, ఇదిగో అబ్బా ఎట్లా ఉన్నాడు చూడండి. ఒక్క నిమిషం మా, ఒక్క నిమిషం. ఇది తీసుకో వినం. అది ఎలా పడతాడు చూసారా, పాపం. ఇక మనమైతే క్రాస్ అయితే చేసేద్దాం మావా, క్రాస్ అయితే చేసేద్దాం. మస్తు భయంకరంగా అయితే ఉంది. వెళ్తే నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. అటు ఇటు ఊపు, జీటీఏలో పిజే మావని తోపు. అమ్మయ్య అమ్మయ్య, పిజే మావని తలుచుకుంటా వస్తే ర్యాంపు ఎంత కష్టం అయినా కానీ క్లియర్ చేస్తే చేసేయచ్చు. అమ్మయ్య అటు చేసేస్తే వచ్చేసాను. అమ్మయ్య ఇదేంటి, చెక్కలు ఉన్నాయి, చెక్కల మీద నుంచి కిందికి వెళ్ళాలనుకుంటావు. అమ్మయ్య కంప్లీట్ అయితే చేసేసాము. ఏ సించాన్ కంప్లీట్ చేసేసాము రా, సూపర్ కదా మావా. అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇక్కడ ఉన్నాయి మనవే, ఇవన్నీ మనవే. ఇక మనము మంచి మంచి రిమోట్ కంట్రోల్ కార్స్ అన్ని కొనుక్కోవచ్చు. సూపర్ మావా. లాస్ట్ లో డైలాగ్ ఏంటి అందరూ? అది ఊపు, జీటీలో పీజే మావనే తోపు. అది సించాన్ పదరా, మనం పీజే మావ దగ్గరికి వెళ్దాము. ఓకే రా డోరేమాన్ పద మా, మనం గెలిచేసాం కదా మా. వెళ్ళి క్రిమినల్ దగ్గర పైసలు తీసుకొని రా, పో మావా పో. సరేరా సరేరా, నేను వెళ్తాను. వెళ్ళి మనకి కావాల్సిన పైసలు అన్ని నేను తీసుకొని వస్తాను. ఒక నిమిషం మీరు ఈయన ఉండండి, సరేనా? ఎక్కడికి వెళ్ళకండి. ఓకే మావా, ఓకే ఓకే. జల్ది జల్ది వెళ్ళు మావా, మన సబ్స్క్రైబర్లు హెల్ప్ చేశారు మనం గెలవడానికి. ర్యాంప్ జల్ది జల్ది తీసుకొని రా పైసలు. సరే సరే వెళ్తున్నాను. క్రిమినల్స్ మేమైతే గెలిచేసాం కదా, పైసలు అయితే ఇచ్చేసేయండి. సరే సరే పిజే, ఈసారి అయితే మీరు గెలిచేసారు. ఇది చాలా ఈజీగా ఉన్నట్టుంది ర్యాంప్. నెక్స్ట్ టైం నేను చాలా టఫ్ ర్యాంప్ అయితే క్రియేట్ అయితే చేస్తాను. అప్పుడు చూస్తాను మీరు ఎలా గెలుస్తారో. సరే క్రిమినల్స్, నువ్వు ఎలాంటి ర్యాంప్ క్రియేట్ చేసినా గానీ మేము ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేసేస్తాం. మావా అందరైతే కామెంట్ అయితే చేసేయండి. అటు ఇటు ఊపు, జీటీఏలో పిజే మావా తోపు అని కామెంట్ చేసేయండి. ఆ పిజే గెలిచేసారా మీరు? ఆ సిమియాన్, మేము గెలిచేసాము. సరే మరి నా 30% నాకు ఇచ్చేసేయి. ఆ సరే తీసుకో. అమ్మయ్య చాలా థ్యాంక్ యూ సో మచ్, ఇంక ఇలాంటి ఏమైనా ర్యాంపులు ఉంటాయి కనుక నీకు చెప్తాను పిజే. వచ్చి ఆడతావు కదా? ఆ ఆడతాను సిమియాన్. థ్యాంక్ యూ పిజే. ఆ సరే సరే, అరే రండ్రా ఇక మనం ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళేసి మన బెనిని అయితే రమ్మందాము తీసుకొని. ఓకే మావా, మరి ఇంటికి వెళ్దాము. ఇక ఇంటికి వెళ్ళి మన బెని మావకి ఫోన్ చేయగానే బెని మావ అయితే దాని రిమోట్ కంట్రోల్ బైక్ ని అయితే తీసుకొని వస్తాడు. కానీ నాకు ఒక డౌట్ మావా,
మనము కష్టపడి మనం కంప్లీట్ చేసాము. ఈ గుండు తాతకి ఎందుకు ఇచ్చేది పైసలు? వేస్ట్ కి ఇచ్చామా తీసుకునేది ఉండే పైసలు? రే అలా అనద్రా, ఆయననే కదరా మనకి ఈ ర్యాంపు చెప్పింది. మా ఇంటికి వచ్చేసాం కదా బెన్నీ, మాకు ఫోన్ చేయమా. సరే అయితే ఫోన్ చేస్తున్నా. హలో బెన్నీ, ఎక్కడున్నావు బెన్నీ? ఆ పీజే యో షెడ్ లో ఉన్నాను. ఎప్పుడు తీసుకుని వస్తున్నావు మరి కోబ్రా బైక్? పీజే డబ్బులని సెట్ అయ్యాయా? సెట్ అయిపోయాయి, నువ్వు రాగానే నీకు ఇచ్చేస్తా డబ్బులు. సరే అయితే బయలుదేరుతున్నా. సరే సరే మరి జల్లి రా మరి. వస్తున్నాను పీజే. రే వస్తున్నాడంట తీసుకొని. జాలీగా జాలీగా పని చేస్తుంటే ఎలుపు సొలుపు ముండది. వచ్చేసానా పీజే ఇంటికి? వచ్చేసాను. అరే అందరు బయటనే ఉన్నట్టున్నారు కదా. ఓకే సైడ్ కి అయితే వెహికల్ అయితే ఆపేద్దాము, ఇక పీజే దగ్గరికి వెళ్దాము. పీజే తెచ్చేసాను క్యాష్ రెడీయా? బెన్నీ రెడీగా ఉంది క్యాష్. అయితే ఓకే పీజే, అయితే ఇక్కడ నేను వెహికల్ ని అదే ఆ డబ్బా అయితే ఇక్కడ నేను పెడతాను, తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి. పెట్టేశాను పీజే. డబ్బులేవి? ఇదిగో బెన్నీ తీసుకో. అది థ్యాంక్ యూ సో మచ్ పీజే, ఇంక ఇలాంటి ఏమైనా ఉంటాయి కనుక నాకు ఫోన్ చేయి, కొద్దిసేపట్లో నేను చేసి తీసుకొని వచ్చేస్తాను. ఆహా ఎన్ని ఆర్డర్లు వస్తున్నాయో, చాలా ఆర్డర్లు అయితే వస్తున్నాయి. జాలీగా జాలీగా పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది. సరే సరేరా ఓపెన్ చేస్తాను. అసలు నిజంగా ఎలా ఉందేమో కోబ్రా బైక్ చూద్దాం ఎలా ఉందో. నువ్వైతే అందరిని లైక్ కొట్టమంటారా సించాన్? రే గుడ్డలైతే తీసుకున్నాను, ఇదిగో ఇదిగో వమ్ము చాలా గట్టిగా అయితే సీల్ అయితే చేశాడ్రా. అమ్మ ఇటు సైడ్ నుంచి కొడదాం. ఇదిగో ఇదిగో ఇటు సైడ్ నుంచి కొడదాం కొంచెం. అది ఇదిగో ఇదిగో. రే నేనైతే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారా, కానీ బెన్నీ చాలా గట్టిగా అయితే సీల్ అయితే చేశాడు. ఆగు కొద్దిసేపట్లో అయితే ఓపెన్ అయిపోతుందిలే. రే మనకైతే చెప్పాడు కదరా అలానే యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోమన్నాడు కదా. ఒక నిమిషం ఆగు, నేను యాప్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసేసాను రా, ఒకసారి ట్రై చేసి చూస్తున్నా. ట్రై చేస్తున్నారా? సూపర్ సూపర్. ఇలా వెళ్తుంది చూడండి మావా, సూపర్ గా ఉంది కదా రిమోట్ కంట్రోల్ కోబ్రా బైక్. సూపర్ అంటే సూపర్ గా ఉంది. అదిగో అదిగో ఎలా వెళ్తుందో. కానీ కానీ నేను అడిగితే పీజే మావ ఆడుకుంటున్నాడు. మా నువ్వద్దు మావా, నాకు ఇచ్చే మావా, నేను ఆడుకుంటాను అమ్మా, నాకు ఈ మావా. రే ఆగరా కొద్దిసేపు ఆగు, కొద్దిసేపు ఆగు, నేను చూస్తాను కదా ఎలా ఎలా ఉన్నాయో. ఓకే ఓకే చూస్తాను. బానే ఉందిరా. సూపర్ మా, మరి మాల్గుండదు. సరే గాని ఇక్కడ వద్దు గాని, మనం ఇంకొక దగ్గర ఎక్కడన్నా గానీ చెక్ చేద్దామా దీన్ని, ఎక్కువ మంది ఉండే దగ్గర. ఓకే మావా, సినిమా థియేటర్ దగ్గర చాలా మంది ఉంటారు మా, ఆడికి వెళ్దామా? సరేరా. రే వచ్చేసాము థియేటర్ కాడికి, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇక్కడ. సరే అయితే డ్రైవ్ చెయ్యి. చూడండి చూడండి ఎలా వెళ్తుందో. వెళ్ళు ముంగడికి వెళ్ళు ముంగడికి వెళ్ళు మా, ఇది ఇంపార్టెంట్ మా, వాళ్ళ చూడండి ఎలాగైతే చేస్తుందో బైక్. సూపర్ సూపర్. రే ఇక్కడ జనాలు ఉన్నారే, భయపడండి భయపడండి, దయ్యం వచ్చింది దయ్యం వచ్చింది. ఇదిగో ఇదిగో తీసుకో ఇదిగో తీసుకో. పాపం వాళ్ళకి తెలీదు ఏదో దయ్యం అయితే బైక్ ని నడుపుతుంది అనుకుంటారు. చూడు చూడు ఇక్కడ ఉన్నారందరికి నేనైతే భయపెడతాను. ఇదిగో 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 ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, దయ్యం వచ్చింది పడిపోండి పడిపోండి. ఓ ఆంటీ భయపడతలేదు. సరే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళకైతే భయపడదాం. ఇదిగో 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 దయ్యం వచ్చింది పడిపోండి 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 పడిపోండి. ఇంకెవరున్నారా బా, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇదిగో ఇదిగో అరే దయ్యం వచ్చింది పడిపోండి పడిపోండి, లేకపోతే మిమ్మల్ని తినేస్తుంది. అది చూడు ఎలా వస్తున్నాడు, భయపడి ఎట్లా పారిపోతున్నాడు. ఇంకా అరే ఇంకా ఇంకెక్కడ ఇలా చూడు ఇలా చూడు అడ్డు చుట్టూ. మా సూపర్ ఉంది మా, నాకు చాలా బాగా నచ్చింది. నడుపుదాం రా, ఇంటికి వెళ్ళిందా మనమే నడుపుదాము. మావా నెక్స్ట్ ఏ వెహికల్ ని రిమోట్ కంట్రోల్ కింద చేయాలో కామెంట్ చేసేయండి. అలానే వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మావా. మళ్ళా మనం ఇంకొక వీడియోలో కలుద్దాము. బాయ్ అందరికి.